వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ. ఈరోజు ప్రధానమైనటువంటి వార్తలు, బాబు జగజ్జీవన్ రావు జయంతి పురస్కరించుకొని కాంగ్రెస్ కార్యకర్తలకు, దళిత సోదరులకు, దేశ ప్రజలకు పవర్ ఫైవ్ టీవీ తరపున శుభాకాంక్షలు. ధూమ్ధామ్ బలం బలగం చాటేలా తుక్కుగూడ సభ. కాంగ్రెస్ తుక్కుగూడలో సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న సీఎం శ్రీధర్బాబు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఊపు తెచ్చే వ్యూహం, విజయవంతంగా 6 హామీలు, అమలుపై విచారణ. కేంద్రంలో అధికారంలోకి వస్తే న్యాయ్ అమలు, జనజాతర సభల్లోనే మేనిఫెస్టో విడుదలకు ఛాన్స్. సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి, ఇతర నేతలు. 10 లక్షలకు మించి జనజాతర సభకు భారీగా ప్రజలను తరలించాలి. పంచ్ న్యాయ్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. తెలంగాణలో కాంగ్రెస్ గాలి, అధిక సీట్లు ఖాయం. ఇప్పుడు రాహుల్ ప్రధానమంత్రి అవుతారు. ఇన్ఛార్జీలు అభ్యర్థులతో సమీక్షలో సీఎం రేవంత్. ఫోన్ ట్యాపింగ్ పసిగట్టి సింగ్ ఆపరేషన్ మళ్ళీ తెరపైకి. ఫామ్ హౌజ్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు. ప్రత్యేక విమానంలో దర్యాప్తు, అధికారులతో ప్రయాణాలు. అదనపు డీజీపీ టిఫిన్ రవీంద్రపై సీఎం రేవంత్కు డిఎస్పీ ఫిర్యాదు. వారం రోజులు పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు. హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్కు బాధ్యత కేసీఆర్దే. ఆయన ఆదేశాలు లేకుండా జరిగే ఛాన్స్ లేదు. కేసీఆర్తో పాటు కుటుంబీకులు ప్రత్యక్ష ప్రమేయం. ఉన్నత స్థాయి విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్ను కోరుతాం. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం గవర్నర్ సుమోటగా తీసుకోవాలి. బీఆర్ఎస్ గుర్తింపు రద్దుపై నిర్ణయం తీసుకోవాలి. ఫామ్ హౌస్ ఫైల్స్కు నిర్మాత డైరెక్టర్ కేసీఆర్ఏ. ఫిరాయింపులు ప్రోత్సహించడమే రేవంత్ ఎజెండా. బీఆర్ఎస్ అలవాట్లలోనే కొనసాగుతున్నారు. కేసీఆర్ రేవంత్పై కిషన్ రెడ్డి మండిపాటు. రుణమాఫీపై ఎక్కడికక్కడే నిలదీయాలని పిలుపు. హైదరాబాద్ ట్యాపింగ్ వల్లే పల్ల గెలుపు. ఎన్నికల టైంలో జరంగామా చర్యాలలో నా ఇండ్లకు 100 మీటర్ల దూరంలోని ఆఫీసులు ముగిశాఖ ఖాళీ చేసి వేరే చోటకు మార్చారు. ఆయనపై అనర్హత వేటి వేయాలి. ప్రతాప్ రెడ్డి ట్యాపింగ్ ఆరోపణలు మిలీనియం జోక్ పల్ల. లీగల్ నోటీసుల పేరిట కేటీఆర్ బెదిరింపులు. ఫోన్ ట్యాపింగ్తో అధికార దుర్వినియోగం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ అనుహరులుగా ప్రకటించాలి. ఎమ్మెల్యే యానం శ్రీనివాసరెడ్డి. కదం తుక్కుదాం, కడాకా చూపిద్దాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తుక్కుగూడ సభ ఏర్పాట్లు పరిశీలన. బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షంలోనూ పనికిరారని ధ్వజం. సాక్షులపై ఒత్తిడి తెచ్చారు. వంగ్మూలం మార్చుకోవాలని వేధించారు. సాక్ష్యాలను ధ్వంసం చేశారు. మద్యం కేసులో కవితది ముఖ్య పాత్ర. బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం. ప్రత్యేక కోర్టులో ఈడీ వాదనలు. కొడుకు ఎగ్జామ్ బెయిల్ ఇవ్వండి. ఈ సమయంలో తన వెంట ఉండాల్సిన అవసరం ఉంది. మధ్యంతర బెయిల్ కోసం కవిత విజ్ఞప్తి. తీర్పు రిజర్వు 8వ తేదీన వెల్లడి. న్యూఢిల్లీ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తొలగించలేము. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. సీఎం అరెస్టుతో పాలన స్తంభించిందని చెప్పలేం. ఫీల్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు. పులుల్లా వచ్చి భూతల్లా మారి అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా డబ్బు ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా ఆపెందుకు 2002లో నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం సవరణలతో ఆ చట్టానికి పదునైన కూరలు తొడిగిన ప్రభుత్వాలు, రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక కార్యకర్తలపై దుర్వినియోగం క్రూరంగా మారిన ప్రిమిషన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్. కొలువులు ఆశలు ఆవిరి. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో భారీగా తగ్గిన క్యాంపెయిన్ ప్లేస్మెంట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 4వ వంతు కూడా లేవు. ఎన్ఐటి వరంగల్లో నిరుడు 95% ప్రాంగణ నియామకాలు. ఈ ఏడాది 40%. ఐఐటి హైదరాబాద్లో 50% లోపే. ఉస్మానియా జేఎన్టీయు ఇతర
యూనివర్సిటీలోనూ ఇదే పరిస్థితి. హైదరాబాద్ వరంగల్ ఆర్టీఓ ఆఫీసును జప్తి చేయండి. పరిహారం కోసము హైకోర్టును ఆశ్రయించిన రైతుకు అనుకూలంగా ఉత్తర్వులు. ప్రతిని కార్యాలయానికి అంటించిన కోర్టు అధికారులు. స్కూళ్లకు వేసవి సెలవులు 24 నుంచి 15 నుంచి వార్షిక పరీక్షలు. ఈశాన్యం వైపు గేట్ల వద్ద ర్యాంప్ నిర్మిస్తున్న దృశ్యం. బీఆర్ఎస్ కార్యాలయంలో వాస్తు మార్పుల. తెలంగాణ భవన్కు ఇంకా ఈశాన్య గేట్లు వైపు గేట్లతో దోషమనే భావన. వాహనాలన్నీ ఇంకా ఈశాన్య గేట్ల నుంచే లోపలికి. అక్కడ ర్యాంప్ నిర్మాణము పార్కింగ్ అక్కడే. ఈ మార్పునకు ట్రాఫిక్ సమస్యల చలనాలు కారణమా. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్. 1,67 కోట్ల మేర బిల్లులు బకాయిలు. 215లోనే విద్యుత్ సౌర్యం కేసు నమోదు. అబ్బాయి 2 సార్లు బిల్లు కట్టాలని నోటీసులు. ఇటకిళ్లకు గురువారం రాత్రి పునరుద్ధరణ. నేడు సన్ రైజర్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జోరుగా. ఐపీఎల్ టికెట్లు బ్లాక్ దంద. 1-2-3 రేట్లకు విక్రయం. ఇండ్ల అమ్మకాలు అదుర్స్. మార్చ్ త్రైమాసంలో 9% ఆఫ్ కోటికి పైనే ఉండే ఇండ్లకు డిమాండ్. 43% పెరిగిన ఆఫీస్ సెస్ లీజింగ్. హైదరాబాద్లో 3 రెట్ల పెరుగుదల. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడి. బిల్డర్స్ సంస్థకు 3.96 కోట్లు జరిమానా. ఫేస్బుక్ ద్వారా తప్పుడు సమాచారం చేరేస్తున్నందుకు రేరా ఫైన్. నా ప్రియుడు నా మనతోనే ఉంటాడు. వివాహితర సంబంధం బయటపెట్టిన భర్తకు విచిత్రమైన ప్రతిపాదన చేసిన భార్య. ఒప్పించేందుకు విద్యుత్ స్తంభం ఎక్కిన వైనం. యూపీలో ఘటన. లక్నో రాజ్యసభ సభ్యురాలిగా సోనియా ప్రయాణం. తెలంగాణ నుంచి రవిచంద్ర, ఏపీ నుంచి మరో 3. న్యూఢిల్లీ ప్రియాంక భర్త వాద్రా పోటీ. ఓటరు కార్డు లేకున్నా ఓటు వేయచ్చు. ఈసీ న్యూఢిల్లీ పామును నమ్మొచ్చు కానీ బీజేపీని నమ్మొద్దు. స్థానికులపై విదేశీ ముద్ర వేసేందుకు సిఏఏ మమత. 3-6 తరగతులకు కొత్త పాఠ్య పుస్తకాలు. న్యూఢిల్లీ అగ్ని ఫ్యామ్ క్షిపణి ప్రయోగం సక్సెస్. న్యూఢిల్లీ అమెరికా ఓటర్ల మద్దతు ట్రంప్కేనా. 7 కీలక రాష్ట్రాల సర్వేలో బైడెన్ కంటే ఆయనే ముందంజ. వాషింగ్టన్ కాంగ్రెస్లో 5 పవర్ సెంటర్లు. సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్. ఎవరి మార్గం, ఎవరి వర్గం, ఎవరి రాజకీయం వారిదే. అధిష్టానికి తీవ్ర అహంకారం. బై నేత సంజయ్ ఆరోపణలు. నూడి యూపీఐఎంలో దేశానికి చెడ్డ పేరు. ప్రధానమంత్రి విమర్శ. ఐయుఎంఎల్ మద్దతు రాహుల్కు ఇష్టం లేదు. శృతి ఇరియాని. వైనాడు నల్లమందు తిని నిద్రపోతావా. చైనా అక్రమాలపై స్పందించడం లేదేమిటి. మోదీపై ఖర్గే ఘాటు వ్యాఖ్యలు. న్యూఢిల్లీ ఇరవై గంటల తర్వాత మృత్యంజయుడిగా. కర్ణాటక బోరుబావిలో పడి 2 ఏళ్ల బాలుడు రంగంలోకి. ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక దళాలు. బాలుడు క్షేమం విన్నంటిన సంబరాలు. ఎస్బీ ఆర్గానిక్ ప్రమాదం. శిథిలాల కింద మరో మృతదేహం. 6 చేరిన మృతుల సంఖ్య. పరిశ్రమ వద్ద బాధిత కుటుంబాల రోదనాలు. సంగారెడ్డి నర్సాపూర్ రహదారిపై రస్తారోక. మృతుల కుటుంబాలకు 41 లక్షల చొప్పున పరిహారం. యజమాన్యం కుటుంబానికి 1 ఉద్యోగం కూడా. చొరవ చూపుని చూపించిన మంత్రి రాజనరసింహ. మృతుల కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలి. క్షేత్రఘాతులను 25 లక్షలు చెల్లించాలి. ఎస్బీ ఆర్గానిక్ సంఘటనపై హరీష్ రావు, సంగారెడ్డి.
జొన్నల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. సేకరణకు నోడల్ ఏజెన్సీగా తెలంగాణ మర్ఫ్పేట్ 46 చోట్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం. హైదరాబాద్ కార్మిక పక్షపాతి బాబు జగ్జీవన్ రావు సీఎం హైదరాబాద్. మీకు నేనున్నా భయపడకండి, పిల్లలు మీరు ఎంత చదివితే అంతవరకు చదివిస్తా, ఓ కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి హామీ. పట్టణ స్థానిక సంస్థలకు 250 కోట్లు హైదరాబాద్. 16.60 లక్షల బాలింతల కిట్లు పంపిణీ, కిట్లు సేకరణకు నిలిపివేయలేదు వైద్యశాఖ. ఆంధ్రజ్యోతికి కథనానికి స్పందన. భద్రాచలంలో సీఎం సెక్టర్ వివిఐపి టికెట్ ధర 10,000. చూస్తుంటే చెంప పగలగొట్టాలని ఉంది. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుపై డిసిసి మహిళా అధ్యక్షురాలి ఆక్రోశం. పట్టణ చేత నీ తన్నలపై కక్షగట్టిన ప్రభుత్వం, వారి ఆత్మహత్యలపై కాంగ్రెస్ సర్కారు పట్టించుకోదా? బీఆర్ఎస్ పాలనలో నీ తన్నలకు ప్రాధాన్యమిచ్చాం, వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ హైదరాబాద్. ఏఐసిటీ కోసం 200 ఎకరాలు హైదరాబాద్ శివారులో భూమిని కేటాయిస్తున్నాం. టెస్లాను రాష్ట్రానికి తెప్పించేందుకు కృషి శ్రీధరబాబు హైదరాబాద్. సీఎం రేవంత్ నరసింహ అవతారంలో కేటీఆర్ హరీష్లను మట్టి కర్పిస్తారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఆయలయ్య. నేడు కరీంనగర్ జిల్లాకు కేసీఆర్, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలన. ఇది ఈరోజు ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్ వార్తలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.